सर भाला अंदर आ जाओ।
సిత్యాల ఐలమ్మ వీర స్ఫూర్తితోటి ఇక్కడ వారు ఎంతో తోటి పోయిన సారి ఇక్కడ ఐలమ్మ విగ్రహం పెట్టాలి దట్టు తన ఆధ్వర్యంలో ఒకటి ఏదైతే ట్యాంక్ బండ్ డెవలప్ అయిందో ఈ చిట్టగుంట చెరువు పైన జగిత్యాల ట్యాంక్ బండ్ అక్కడ విగ్రహాన్ని ఈరోజు ప్రారంభించడం చాలా విశేషం టీఆర్ఎస్ పార్టీ ప్రధాన కార్యదర్శి గారు వారి ఇక్కడ ముఖ్య అతిథిగా వచ్చి వారి ఆధ్వర్యంలో ఈరోజు జరగడం చాలా సంతోషం అదేవిధంగా మున్సిపల్ చైర్మన్ గారు డాక్టర్ సంజయ్ అన్న గారికి కార్యదర్శి గారికి సభను అలంకరించినటువంటి పెద్దలు వీరులు వీర మాతలు పుట్టినటువంటి గడ్డ ఇది మరటువంటి గడ్డ మీద పుట్టిన మన ఐలమ్మ గారు వారిని స్మరించుకుంటున్నాం మరి ఓరిగంట ఐలమ్మగా పుట్టి మరి అత్తగారింట్లో చిట్యాల ఐలమ్మగా పోరాటం చేసి మనందరూ కూడా మనసుల్లో మనందరి హృదయాల్లో ఈరోజు చాకల ఐలమ్మగా ముద్ర వేసుకున్నటువంటి ఐలమ్మ గారి విగ్రహ ఆవిష్కరణ సందర్భంగా నేను ఈ విగ్రహ ఆవిష్కరణ కోసం కష్టపడినటువంటి మీ అందరికి కూడా ఈ రజక సంఘం కమిటీకి అదేవిధంగా ఈ యొక్క విగ్రహం మరి దీనికి విగ్రహాలు కూడా ఆమె పుట్టినటువంటి ఊర్లో కూడా విగ్రహం పెట్టలేనటువంటి పరిస్థితి చూసాం కానీ ఇప్పుడు మరి ఇక్కడ ఉన్నటువంటి మరి సజ్జన లాంటి వాళ్ళు కావచ్చు ఇప్పుడున్నటువంటి ప్రభుత్వాలు కావచ్చు ఐలమ్మ గారి చరిత్రను భావి తరాల వారికి ఆదర్శంగా తీర్చిదిద్దడం కోసం భావి తరాల వారు గుర్తించుకొని స్మరించుకోవడం కోసం అందరూ కూడా సహాయం చేస్తూ ఉన్నారు మరి మరొకసారి నేను విగ్రహం పెట్టిన మీ అందరికీ కూడా అభినందనలు తెలియజేస్తూ జగిత్యాల జిల్లా కేంద్రంలో చిట్టగుట్ట చెరువు మన మినీ ట్యాంక్ బండ్ పైన ఏర్పాటు చేసిన చాకలి ఐలమ్మ విగ్రహ ఆవిష్కరణకు ముఖ్యంగా విచ్చేసిన మాజీ మంత్రి వారు చాలా రోజుల నుంచి ఈ మన మినీ ట్యాంక్ బండ్ పైన విగ్రహం ఏర్పాటు చేసుకోవాలి అట్టి కార్యక్రమానికి మనం ప్రీతం నాయకురాలు కవిత గారిని కూడా ఆహ్వానించుకోవాలని చెప్పి మేము అనుకోవడం జరిగింది కానీ కొన్ని కారణాల వల్ల మాజీ పార్లమెంట్ సభ్యురాలు తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు రాలేకపోయిన సమయం ఏలేదు ఈనాడు చాకలి ఐలమ్మ గారి పుట్టినరోజు సందర్భంగా ఐలమ్మ విగ్రహం ఆవిష్కరణ చేసిన సందర్భంగా మరొక్కసారి అందరికీ శుభాకాంక్షలు తెలియదు తెలంగాణ జాతి గర్వపడే వనితలలో ముందు వరుసలో ఉండే ఆనాటి ఉద్యమ నాయకురాలు మన చాకలి ఐలమ్మ గారు వారికి ఇవాళ మన జగిత్యాల మినీ డాక్యుమెంట్ పైన కొంత వరకు ఒక చిన్న ఐలాండ్గా చేసి ఏర్పాటు చేయడం జరిగింది కానీ అంతటి గొప్ప వీర వనిత విగ్రహం ఏర్పరచుకున్న చోట ఇంకా కూడా మంచిగా పార్కు అవన్నీ చేయాలని చెప్పి మొన్ననే మున్సిపల్ కౌన్సిల్లో కూడా తీర్మానం చేయడం జరిగింది 25 లక్షలు కూడా మళ్ళీ అదనంగా ట్యాంక్ బండ్ ఏర్పాటు చేస్తాం విగ్రహం చుట్టే ఇంకా కొంత పని చేయడానికి కూడా 2,05,000 కూడా మొన్ననే శాంక్షన్ చేస్తాం అదేవిధంగా అందులో ఒక కళ్యాణ మండపం వేసుకోవడానికి భోజనశాల వేసుకోవడానికి కూడా 9,20,000 రూపాయలు కూడా శాంక్షన్ చేస్తామని చెప్పి మరిగా మన ఏ ప్రకాష్ గారు ఉన్నారు మరి వారిదే బాధ్యత దగ్గర ఉండి రజక సంస్థలను ముందుంచి అధికారి గారు ఈ పని చేయించాల్సిందిగా నేను పంచాయతీరాజ్ అధికారులను కోరుతా ఉన్నా మరి వాస్తవానికి చాలామంది వేదిక పైన మాజీ మున్సిపల్ చైర్మన్ గారు కౌన్సిలర్స్ అందరూ ఉన్నారు మాట్లాడుతూ ఉండే వర్షం వస్తూ ఉంది ఇంకా ఇలా అల్లీపూర్లో కూడా ఈరోజు ఇదే కార్యక్రమం ఉన్నది సరణ గారు మేము రవీందర్ గారు అందరికీ వెళ్ళాల్సింది కాబట్టి కాస్త తొందరగా ముగిస్తూ మరొకసారి మీ అందరికీ ధన్యవాదాలు తెలియకుండా సరణ గారిని మాట్లాడుతాను గౌరవ మీ అందరి అభిమాన నాయకుడు చాలా ఆనందంగా ఉంది ఈరోజు ముఖ్యాల ఐలమ్మ గారి జయంతి సందర్భంగా మరి స్థానిక శాసనసభ్యుని ఆధ్వర్యంలో మన సంఘ ఐక్యత చాటి చెప్పినా కావటం లేదు మనం ఐక్యంగా ఉంటే ఏదైనా సాధించగలుగుతాం అది ఒక్కరు నేర్చుకోవాలని నేను కేంద్ర చిట్
ముత్యాల ఇలమ్మ గారు త్యాగాలు ఎన్నో ఉన్నాయి చెప్పడానికి చాలా ఉత్సాహం భూస్వాములకు వ్యతిరేకంగా రైతాంగ పోరాటంలో చేసిన వ్యక్తి ప్రాణాలు కూడా సైతం తెగించి ప్రయత్నం చేసిన వీరుని హరి తెలంగాణ ఉద్యమంలో మన నాయకుడు కూడా కేసీఆర్ గారు చెప్పడం జరిగింది ఇలాంటి మంచి కార్యక్రమానికి బీజేపీ నాయకుడు అంబేద్కర్ గారు మన నగర చైర్పర్సన్ డాక్టర్ స్థానిక కౌన్సిలర్ గారు మన సంఘ నాయకులు అలక్ష్మణ్ గారు మరి వెనుక పైన సీనియర్ నాయకులందరూ పెద్దలందరూ పేరు పెరిగిన అందరూ నమస్కారం తెలియజేసుకుంటాం ఇలాంటి మంచి కార్యక్రమాన్ని మనందరం ఒక్కొక్కరు మనం నెమరేసుకోవాలి తెలంగాణ ఉద్యమం అయిపోయిన తర్వాత మనం పాత ఉద్యమం గురించి మాట్లాడుకోవాలి మనం ఆ స్ఫూర్తి మరి అన్నాడు ఐలమ్మ గారు కానీ జయశంకర్ కానీ చాలామంది అమ్మాయిలు ప్రాణాలు త్యాగం చేసేవారు తెలంగాణ రావడానికి కొన్ని వేలాది మంది తెలంగాణ ఉద్యమంలో కూడా చనిపోయిన ఉద్యమకాలం కూడా మనం ఒక్కొక్కరు కలుసుకోవాల్సిన బాధ్యత ఉంది అలా త్యాగ ఫలితం ఇలా తెలంగాణ సాధించి దక్కింది మన నాయకులు కూడా ఇలా అన్ని వర్గాల వారికి అన్ని వృత్తుల వారికి కూడా ఏదో విధంగా చేయాలనే ఆతృత ఉంది మరి ఈనాడు మన దేశంలో ఎక్కలేని విధంగా ఆత్మగౌరవ సంఘ భవనాలు కూడా రాష్ట్ర స్థాయిలో నిర్మాణం చేయడానికి కూడా ల్యాండ్ వెల్లడి చేసిన ఘనత ఈనాడు అలాంటి కార్యక్రమాలు చేస్తున్న వ్యక్తులను మనం కూడా ఒకసారి గుర్తు చేసుకోవాలి మరి ఈనాడు మన సాంఘిక శాస్త్రసభ్యుల పట్టుదలతో ఇప్పుడే కొన్ని ప్రకటించవచ్చు ఇక్కడ మన అమ్మవారి టెంపుల్ అని చెప్తున్నాం ఆ టెంపుల్ మన అందరికీ భోజనశాలంటే మన మనకేస్తే అన్ని అందుకోవాలి ఈ ప్రాంతంలో అందరికీ కూడా ముఖ్యమంత్రిగా కేటీఆర్ నాకు మూడవ సందర్భంలో నాకు చెప్పడం జరిగింది ఎందుకంటే జిల్లా ఇన్ఛార్జి ఎప్పుడప్పుడు రివ్యూ చేసినప్పుడు ఎవరేం చేస్తున్నప్పుడు అన్ని విషయాల్లో అన్నగారు ముందు వారికి చేయదోడు వాళ్ళు మన అందరం అది కలిసి పనిచేస్తూ వారి ద్వారా డెవలప్ అభివృద్ధి కార్యక్రమంలో మనం సపోర్ట్ చేయాలి అభివృద్ధి ఏం చెప్పాలి రాజకీయాలు తిందండి ఈ ఏరియా కదుంది ఈ అది అవసరం కావాలి వాళ్ళు మన వాళ్ళు అడిగినా తగ్గట్టు పనిచేస్తుంది మన ముందని అధికారులందరూ ఆదేశించలేదు ఏమంటే మన జాతీయ నాయకులందరూ అంటే జాతికి సంబంధించిన నాయకులందరితో కలిసి ఇమ్మీడియట్లీ అభివృద్ధి చేయమని కూడా ఆదేశం జరిగింది మరి మీరు కూడా అలాంటి ఎమ్మెల్యే గారు చెప్పిన తర్వాత మనం మర్చిపోతున్నాం ఎప్పుడు అడిగినా చేసింది అయిపోతుంది కానీ మన ఎంప్లాయ్మెంట్ పని చేస్తుంది పరిశోధన చేయాలి ఎంప్లాయ్ పడితే పరిశోధన చేయాలి పని ఉంటే మనకు అంత పనికి లేదని అంటున్నాను కానీ ఎవరో ఉద్యమం వచ్చిన కంపెనీ చేసుకోండి డెవలప్మెంట్ కంపెనీ అని వేసుకొని ఏదో ఖర్చు చేస్తే ఆ కంపెనీకి బాధ్యత తప్ప చెప్పండి అందరూ చేయలేదు మాకు ఏదో ఒక్కరితో తుప్పు పడుతుంది మీరు అంతా ఇంకేమైనా అవసరం ఉంటే మాకు చెప్పాలి మీరు నలుగురు నా రకం సాయపడే విధంగా మరి సాయం పొందాలి అది అదృష్ట శుభశక్తి కవిత మళ్ళీ ఎమ్మెల్యే సాయంత్రం దొంగ తగ్గుతారు ఆయన మళ్ళీ పిలిపిస్తే ఎప్పుడు పడాలంటే సంబరపడకూడదు దీన్ని చూసి మన దాన్ని నిర్ణయించుకోవాలి కదా దయచేసి నలుగురు నా రకాల మన చేతుడు వాతావరణం అండగా ఉండి సాయసాగం ఉండే అభివృద్ధి విషయంలో మనం మన పిల్లల భవిష్యత్తు కూడా మన దృష్టిలో పెట్టుకొని మీరందరూ ముందుకొచ్చి సంఘర్ష శక్తితో వారి సాయసాగంలో ముందుకు పోవాలని కోరుకునే అవకాశం కల్పించిన మనోవాంఛ